జూనియర్ ఎన్టీఆర్కి ఆరు నెలల టైం ఇస్తే చాలు సీఎంఐ నిరూపిస్తారంటున్నారు కొడాలి నాని కి ఇవ్వాల్సితే మరి ప్రచారం కోసం కాదు అధికారం కోసం సో జూనియర్ ఎన్టీఆర్ అధికారాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పగ్గాలు చేపట్టాలని నేను కూడా కోరుకుంటున్నాను లేదంటే అసలు ఆయన తెలుగుదేశం వైపు వెళ్ళడానికి కూడా వీల్లేదు ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ని ఎంతగా అవమానించారో ఆ అవమానాన్ని ఎలా భరించారో నాకు తెలుసు అందుకే ఇప్పుడు తారక్ అక్కడికి వెళ్లాలంటే ఆయనకి అధికారం కావాలి సో అధికారం ఆయన స్వయంగా ఇచ్చేవాడవి ఉండాలి తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ వహిస్తే తప్ప తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ఉపయోగం ఉండదు ఆయన ఒక కార్యకర్తగా ప్రచారం చేస్తే ఒకటి రెండు స్థానాలకి మంచి మార్పులు వస్తాయేమో కానీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంలోకి రాకుండా ఎవరు తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్లలేరు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచారంలో పాల్గొని అలాగే అధికార నాయకత్వాన్ని చేపట్టి ఆయన అధ్యక్షుడిగా మారితే తప్ప తెలుగుదేశం పార్టీకి మంచి భవిష్యత్తు అనేది ఉండదు అంటున్నారు కొడాలి నాని సో కొడాలి నాని మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ తో ఎంతో మంచి బాండింగ్ ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయగలుగుతారో ఏం చేయలేరు అనేది ఆయన బాగా తెలుసు కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నారు సో వీటికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా దీని గురించి ఎదురు చూస్తూ ఎంతో చక్కగా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ప్రేక్షకులు కూడా వీటికి సంబంధించిన విషయం సెన్సేషన్గా మారుతోంది అందుకే రాబోయే ఎన్నికల్లో కనీసం ఆయనకు ఆరు నెలల టైం ఇస్తే ఎలక్షన్స్లో ఆయన దిగితే కనుక భారీ మెజారిటీ సాధిస్తారని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాలను జోస్యం చెప్తున్నారు కొడాలి అని మరి కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ క్యాపబిలిటీస్ తెలుసు కాబట్టి ఎన్టీఆర్ సత్తా గురించి మాట్లాడుతున్నారు మరి ఈ విషయం తెలిసే జగన్ పాపం ఏమవుతాడు